హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము సిమెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం ఈ సిమెంట్ అనేది హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తంలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ ఫ్రెండ్స్ ఈ సిమెంట్లో ఏది గట్టిది వీటి లోపల గ్రేడింగ్స్ ఎట్లా ఉంటాయి ఏది యూజ్ చేసినట్టయితే మన బిల్డింగ్ యొక్క లైఫ్ టైం ఎక్కువ రోజులు ఉంటుంది విధంగా ఎటువంటి నిర్మాణం చేసేటప్పుడు అంటే మన ఇంట్లో ఏది కట్టేటప్పుడు ఎలాంటి సిమెంట్ యూజ్ చేయాలి తెలుగు రాష్ట్రాల్లో దొరికే మంచి కంపెనీ సిమెంట్స్ ఏందని చెప్పేసి కూడా ఇదే వీడియోలో నేను మీకైతే చెప్పబోతున్నా కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండే ఈ ఒక్క వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి ఎందుకు స్కిప్ చేయద్దంటే ఇన్ కేస్ మీరు స్కిప్ చేసే పది నిమిషాలలోనే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్పొచ్చు అది వినకపోతే మీరు నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు నష్టపోవద్దు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీ ఇల్లు మంచిగా కట్టుకోవాలని అనుకుంటే ఈ పది నిమిషాలైనా ఉండే వీడియోని కంప్లీట్ గా చూడండి ప్రతి ఒక్క విషయాన్ని అయితే తెలుసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ సిమెంట్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా కూడా మనకు ఓపీసీ సిమెంట్ పీపీసీ సిమెంట్ ఈ రెండు రకాలైతే ఇనబడతాయి ఈ రెండే మేజర్ గా ఉంటాయి వీటి లోపల డిఫరెన్స్ తెలుసు సరిపోద్ది మీరు మంచి సిమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఓపిసి సిమెంట్ ఏందో చూద్దాం ఓపిసి అంటే మనకు ఆర్డినరీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ అంటారు పీపీసీ అంటే పోర్ట్ ల్యాండ్ పోజోలానా సిమెంట్ అంటారు ఈ ల్యాండ్ అనే పేరు మన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే సిమెంట్కి సంబంధించిన ఫస్ట్ ఫార్ములా మనకు ల్యాండ్ దేశంలో తయారైంది కాబట్టి మనకు అదే ఫార్ములా యూజ్ చేస్తారు కాబట్టి పోర్ట్ ల్యాండ్ అనే పేరునే మన దేశంలో కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఓపీసీ సిమెంట్ ఎట్లా తయారైద్ది అనేది ఫస్ట్ చూద్దాం సున్నప్రాయి ఇసుక సల్ఫర్ జిప్సం లైమ్ ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే ఉంటాయి ఆ మెటీరియల్స్ని యూజ్ చేసి మనకు ఓపీసీ సిమెంట్ అయితే తయారు చేస్తారు ఇప్పుడు పీపీసీ సిమెంట్ ఎట్లా చేస్తారంటే సేమ్ ఓపీసీ సిమెంట్కి ఏవైతే ఐటమ్స్ యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా కలిపిన తర్వాత అంటే ఓపీసీ సిమెంట్ చేయడానికి కలుపుతారు కదా అట్లా కలిపిన తర్వాత వాటికి ఎక్స్ట్రాగా బూడిద క్లే అంటే బంకమట్టి జిప్సం ఇటువంటి కొన్ని ఐటమ్స్ని ఇంకా ఎక్స్ట్రాగా కలిపి మనకు పీపీసీ సిమెంట్ అయితే తయారు చేస్తారు అందుకోసమే పీపీసీ లోపల పోర్ట్ ల్యాండ్ పోజోల్ ఈ రెండు పేర్లు అయితే మనకు రావడం జరిగింది ఇప్పటివరకు ఎట్లా తయారైతే వీటి ఫుల్ ఫామ్స్ ఏందని తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో గట్టిదనం గురించి మనం డిస్కషన్ అయితే చేసుకుందాం మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ గ్రేడ్స్ ఇచ్చింది ఆ గ్రేడ్స్ ఏంది అని అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎట్లయితే ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని ఇస్తారో అట్లనే సిమెంట్ లోపల దానికి గట్టిదనాన్ని బట్టి గ్రేడ్స్ అయితే ఇస్తారు దాంట్లో మనకు ఓపీసీ సిమెంట్ల థర్టీ త్రీ గ్రేడు ఫార్టీ త్రీ గ్రేడు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అని చెప్పేసి ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనేది అన్నింటికంటే గట్టిగా ఉండే ఓపీసీ సిమెంట్ గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి ఇదే మన ఇంటికి వాడదామని ఫిక్స్ అయితే కాకుండా గట్టిగా ఉండడం కూడా మనకు అన్ని టైంలలో పనికిరాదు అదేందనేది నేను ఇంకా వీడియోలో ముందు ముందు అయితే మీకు చెప్తా నెక్స్ట్ పీపీసీ సిమెంట్కి సంబంధించిన గ్రేడ్ చూసుకుంటే దీనికి ఇప్పటివరకు అయితే అంత పర్టికులర్ గ్రేడింగ్ విధానం అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ కాకపోతే పీపీసీ అనేది ఓపీసీ లోపల థర్టీ త్రీ గ్రేడ్ ఎట్లయితే ఉంటుందో అంతే సమానంగా గట్టిగా అయితే ఉంటుంది కాకపోతే మన క్యూరింగ్ అయిపోయిన తర్వాత దీని గట్టిదనం ఇంకా పెరుగుద్ది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఓపీసీ సిమెంట్ అనేది ఇరవై ఎనిమిది రోజుల తర్వాత అంటే మనం ఇవాళ సిమెంట్ వర్క్ చేసి ఇవాటి నుంచి క్యూరింగ్ అయిపోయిన తర్వాత అంటే ఇవాళ స్టార్ట్ చేస్తే ఇవాటి నుంచి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత అది ఎంత బరువును తట్టుకోగలుగుద్ది అంటే దాని మీద ఎంత బలం పెట్టచ్చు అని మనం చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫైవ్ న్యూటన్ బై మిల్లీమీటర్ స్క్వైర్ బలాన్ని దాని మీద మీరు యూజ్ చేయొచ్చు అంటే ఈ ఏరియాల మిల్లీమీటర్ స్క్వేర్ ఏరియాలో ఫిఫ్టీ ఫైవ్ న్యూటన్ బలాన్ని యూజ్ చేయొచ్చు అంత బలం కూడా తట్టుకుంటుంది ఆ సిమెంట్కి ఏం కాదు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత అదే పీపీసీ సిమెంట్ చూసుకున్నట్టయితే ఇదే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఫిఫ్టీ సిక్స్ న్యూటన్ మిల్లీమీటర్ స్క్వేర్ అంటే ఒక మిల్లీమీటర్ స్క్వేర్ ఏరియాలో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ న్యూటన్ల బరువు బలాన్ని ఉపయోగించినా కూడా ఈ పీపీసీ సిమెంట్ అనేది తట్టుకోగలుగుద్ది ఇక్కడ మనకి ఏమర్థమైందనంటే ఓపీసీ సిమెంట్ అనేది ఫిఫ్టీ ఫైవ్ తట్టుకుంటుంది పీపీసీ అనేది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఓపీసీ కంటే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత పీపీసీ అనేది ఎక్కువ గట్టిగా ఇద్దని చెప్పేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే గట్టిపడే సమయం ఈ గట్టిపడే సమయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్కర్ అనేది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ అనుకుందాం ఆ ప్లాస్టింగ్ అనేది ఇప్పుడు సిమెంట్ గోడ కొట్టిన తర్వాత ఓపీసీ సిమెంట్ వాడితే ఆ గోడ నాలుగు నుంచి ఐదు గంటలలోనే గట్టిగా అయిపోద్ది అదే పీపీసీ సిమెంట్ వాడితే అది గట్టిగా కావడానికి మనకు పది గంటల టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దీనివల్ల లాభం ఏంది నష్టం నష్టమేందని చూసుకుంటే ఇప్పుడు ఓపీసీ సిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి వచ్చిన వర్కర్ ప్లాస్టింగ్ చేయడం మొదలు అనుకుందాం అప్పుడైనా ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లాస్టింగ్ చేసుకుంటారు ఒకవేళ ఇక్కడికి వచ్చేసరికి ఆరు గంటలు అయింది అనుకుందాం కొంచెం పెద్దగా గీసుకుందాం మనకు క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వర్కరు పని స్టార్ట్ చేసిండు ఇక గోడ గింతున్నది ఈ గోడ లోపల గీడ్ వరకు ప్లాస్టింగ్ చేసిండు ఈడి వరకు ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఎంత టైం అయిందంటే మనకు ఏడు గంటలు అయింది అనుకుందాం అప్పటికి ఏమైందంటే ఇక అంతకుముందు రెండు గంటలలో చేసింది ఏదైతే ఉంటుందో ఈ ఏరియా మొత్తం కూడా గట్టిగా అయిపోద్ది దీంట్లో ఏమైనా మనం ఏమైనా మాడిఫికేషన్ చేయాలన్నా లేకపోతే చిన్న డిజైన్స్ ఏమైనా కట్ చేపించాలన్నా కూడా మీరు ఆ తర్వాత సిమెంట్ వేస్ట్ అయిపోద్ది తప్ప అక్కడ మనకు యూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు కానీ దీంట్లో మనకు పది గంటల వరకు కూడా ఈ సిమెంట్ కొట్టినాక కూడా మనకు మోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది గట్టికి కాదు కాబట్టి దీన్ని మనం ఆ డే లోపల ఎప్పుడైనా కూడా మోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు ఓపీసీ పని చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే నేను చెప్పిన కదా ఇది నాలుగైదు గంటలలోనే గట్టిగా అయిపోద్ది ఆ తర్వాత మీరు మాడిఫికేషన్ చేయాలన్న ఏది చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మనం టాప్ మీద మేస్త్రి వర్క్ చేసేటప్పుడు ఇది కొంచెం స్మూత్గా అనేది మనకు వర్క్ ఫ్లో అనేది పెంచదు కాబట్టి ఓపీసీ వల్ల మనకు వర్క్ ఫ్లో తక్కువ అయింది కానీ పీపీసీలో చూసుకుంటే ఇది మనకు పని చేయడానికి మస్తు కంఫర్ట్గా ఉంటుంది ఇది టాపీకి కానీ కండెకు కానీ రూడకు కానీ ఈజీగా మనకు కన్వీనియంట్గా తిరుగుతుంది కాబట్టి దీని మీద మీకు ఫినిషింగ్ మంచిగా వస్తుంది అంటే పీపీసీ సిమెంట్ యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాస్టింగ్ చేసినప్పుడు మీ గోడలు కానీ పిల్లర్స్ దగ్గర కానీ కర్వ్స్ అయినా ఏదైనా కూడా ఫినిషింగ్ అనేది పీపీసీలో ఎక్సలెంట్గా ఉంటుంది ఓపీసీలో మీరు ఎక్సలెంట్గా అంటే ఎక్స్పెక్ట్ చేసేంత ఫినిషింగ్ అయితే రాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం వీటికి తడి ఎక్కువ వచ్చే ప్రదేశాల్లో వాడద్దు దేన్ని ఓపీసీ సిమెంట్ని ఎందుకు అంటే ఈ ఓపీసీ సిమెంట్కి తడిని అబ్జర్వ్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బోలుదోమే ఏరియాలనో లేకపోతే బాత్రూమ్ లాంటి ఏరియాలలోనో లేకపోతే బయట వర్షంకి ఎక్కువగా ఫేస్ చేసే గోడల సైడ్ ఓపీసీ సిమెంట్ యూజ్ చేస్తే మనకు లోపలికి నీళ్లు రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కానీ మనకు పీపీసీ సిమెంట్ చూసుకున్నట్టయితే అట్లా అనేది ఇది కొంచెం తక్కువ తీసుకుంటుంది అంటే మరీ ఓపీసీ అంత కాదు కానీ కొంచెం తక్కువగా నీళ్లు రావడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి పీపీసీ సిమెంట్ అనేది వాటర్ ప్రూఫ్గా కొంచెం ఎక్కువ పనిచేస్తుంది మొత్తానికి రాకుండా ఆపుతుంది అని అంటలేను కొంచెం ఓపీసీ కంటే కొంచెం బెటర్గానైతే పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా మనకు నీళ్లు ఉండే ప్లేసెస్లో అంటే మన ఇంట్ల పరంగా చూసుకుంటే బాత్రూమ్ ఏరియా కానీ బోల్దోమి కాడ కానీ టైల్స్కి సంబంధించిన ఏరియా కానీ వాటర్ ప్రూఫింగ్కి సంబంధించిన ఏరియాలో పీపీసీ యూజ్ చేయచ్చు నెక్స్ట్ క్యూరింగ్ అంటే క్యూరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ పనిచేసిపోతే మనం రేపటి నుంచి ఆ సిమెంట్కి నీళ్లు పోసుకుంటుంటాం కదా ఇట్లా నీళ్లు పోయడం ఎన్ని రోజులు అవసరమని చూసుకుంటే ఓపీసీ సిమెంట్కి మనము ఏడు నుంచి పది రోజుల వరకు నీళ్లు పోస్తే సరిపోద్ది ఏడు నుంచి ఏడు రోజులు ఎప్పుడంటే ఇప్పుడు మంచిగా మనకు వర్షాకాలం అట్లయితే ఎక్కువ తడి ఉంటాయి కాబట్టి గోడలు ఏడు రోజులు పోసినా కూడా క్యూరింగ్ అవుతాయి ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే మనం పోసుడు పోసుడుతోనే గోడలు అనేది ఎండిపోతాయి మనం ఎన్నిసార్లు పోసినా కూడా గోడలు ఎండిపోతాయి కాబట్టి అట్లాంటప్పుడు మీరు ఎక్కువసార్లు నీళ్లు పట్టాలే అట్ ది సేమ్ టైం మీరు ఒక పది రోజుల దాకా నీళ్లు పట్టినట్టయితేనే ఆ గోడ అనేది కంప్లీట్గా క్యూరింగ్ అయ్యి ఆ సిమెంట్ కంప్లీట్గా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఇల్లు మొత్తంలో కూడా దేంట్లో కొంచెం పిస్నార్తనం చేసినా మంచిదే కానీ నీళ్ళు పట్టేకాడ మాత్రం చేయద్దు మీరు ఎంత మంచిగా నీళ్ళు ఆ గోడలు అంత గట్టిగా ఉంటాయి క్రాక్స్ రావు ఎందుకంటే మనం ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా క్రాక్స్ వచ్చినాయి అనుకో అసలు ఆ ఇల్లు లుకింగ్ ఉండదు చూసేటోళ్ళకి కూడా ఏదో నాశిరకం మెటీరియల్ వాడిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి నీళ్ళ దగ్గర మీరు అస్సలు డ్రాప్ కావద్దు మంచిగా క్యూరింగ్ అయితే చేయాలి అట్ ది సేమ్ టైం మనం పీపీసీకి సంబంధించిన క్యూరింగ్ గురించి కూడా చూద్దాం పీపీసీ క్యూరింగ్ అనేది పది నుండి పదిహేను రోజులు టైం తీసుకుంటుంది అంటే ఇప్పుడు వర్షాకాలం చలికాలం తేమ ఎక్కువగా ఉండే టైం అయితే పది రోజులు పడితే సరిపోద్ది లేదు ఎండాకాలం లెక్క ఏదంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా పదిహేను పదహారు రోజులు అయితే వాటికి క్యూరింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎంత క్యూరింగ్ చేస్తే మీ ఇల్లు లైఫ్ టైం అనేది మీ ఇల్లు లుక్ అనేది అన్ని రోజులు ఎక్కువగా మంచిగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మనకు ఓపీసీ ఎక్కడ వాడతారు పీపీసీ ఎక్కడ వాడతారు ఇవి రెండు మాట్లాడుకుందాం ఓపీసీ సిమెంట్ అనేది బీములు ఉంటాయి కదా మనకు స్లాబ్కి సంబంధించి బీమ్స్ లేకపోతే కింద బేస్మెంట్ దగ్గర బీములు ఉంటాయి కదా వాటికి పిల్లర్స్కి మళ్ళీ బ్రిడ్జెస్ ఫ్లైఓవర్స్ ఇట్లా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో కూడా మనకు ఓపీసీ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరుగుద్ది ఎస్పెషల్లీ మనకు పీపీసీ సిమెంట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క నిర్మాణం పిల్లర్స్కి వాడొచ్చు మీరు కావాలంటే భీమ్లకు వాడచ్చు అన్నిటికి కూడా వాడచ్చు ఇప్పుడు మనకు పీపీసీలు ఏంటంటే కొన్ని కంపెనీస్ అనేది స్పెషల్గా కాంక్రీట్కి సంబంధించి స్లాబ్కి పిల్లర్స్కి భీమ్స్కి స్పెషల్గా ఇంకో కొంచెం గట్టిగా ఉండే సిమెంట్ కూడా రిలీజ్ చేస్తున్నాయి ఆ తర్వాత మనకు ప్లాస్టింగ్కి సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా పీపీసీ సిమెంటే వాడాలి ఎందుకు పీపీసీ సిమెంటే వాడాలంటే ఓపీసీ సిమెంట్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది బాగా గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాబట్టి అది డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది అంటే దానికి సాగే గుణం కానీ లేకపోతే తట్టుకునే గుణం తక్కువ ఉంటుంది కాబట్టి అది తొందరగా క్రాక్స్ వస్తుంది మీకు ఓపీసీ సిమెంట్ వాడిందంటే ఖచ్చితంగా మీ గోడలు తొందరగా క్రాక్స్ వస్తాయి అందుకే మీరు గోడలు కట్టడానికి కానీ ప్లాస్టింగ్ చేయడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపీసీ వాడద్దు అదేవిధంగా మీకు ఇంట్లో ఇప్పుడు నీళ్ళకు సంబంధించి బాత్రూమ్స్ కానీ టైల్స్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో మీరు పీపీసీ సిమెంటే వాడచ్చు ఎక్స్టర్నల్గా మనకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చూసుకుంటే నీళ్ళల్లో ఉండే బ్రిడ్జ్లు కాలువలు ఇట్లాంటి వాటికి మనకు పీపీసీ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఫైనల్గా మీకు పీపీసీకి ఓపీసీ సిమెంట్కి ఉండే మేజర్ డిఫరెన్సెస్ అయితే మొత్తం చెప్పిన కదా ఇప్పుడు మీరు నాకు ఒక ఫ్రెండ్ లాగా మీకు సజెషన్ కావాలంటే ఓపీసీ వాడమంటారా పీపీసీ వాడమంటారా అని మీరు నన్ను అడిగినట్టయితే మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పీపీసీ సిమెంట్ వాడడం మంచిది పీపీసీలో కాంక్రీట్కి సంబంధించి స్పెషల్ ఎడిషన్స్ ఉంటాయి వీలైతే వాటిని యూజ్ చేయండి లేదు అంటే టోటల్ పీపీసీ వాడిన మంచిదే ఎందుకంటే ఓపీసీలో మీరు కొన్ని తెలిసి తెలియక అది వాడాల్సిన ప్లేస్లో ఇది వాడినట్టయితే మన ఇంటికి సంబంధించి క్రాక్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది పీపీసీ వాడినట్టయితే మీకు ఎటువంటి ప్రా ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హౌస్ కన్స్ట్రక్షన్స్ నైంటీ పర్సెంట్ వరకు కూడా పీపీసీ సిమెంటే యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఓపీసీ పీపీసీ సిమెంట్ల రేట్ల గురించి మాట్లాడుకున్నా కూడా మనకు కంపెనీకి ఒక రేట్ ఉంటుంది కాకపోతే ఓపీసీ సిమెంట్ అనేది పీపీసీ సిమెంట్ కంటే రేట్ ఎక్కువ ఉంటుంది పీపీసీ అనేది కొంచెం రేట్ అయితే తక్కువ ఉంటుంది నెక్స్ట్ మీకు ఇదే వీడియోలో మంచి కంపెనీ ఏదో చెప్తా అని కూడా చెప్పిన కదా ఈ తెలుగు రాష్ట్రాలల్లో మనకు సంబంధించి టాప్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏ కంపెనీ తీసుకున్నా మంచిదే మీ ఏరియాలో ఎక్కువగా సేల్ అయ్యే కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోండి కాకపోతే మనకు అంబుజా బిర్లా ఏసీసీ ఓరియంట్ అల్ట్రాటెక్ ఇండియా సిమెంట్ కోరమాండలు మహా నాగార్జున ఇట్లా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి వీటిలో ఏది తీసుకున్నా మంచిదే కానీ తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది కొంచెం చూసి లేటెస్ట్గా అంటే మనకు కొత్తగా వచ్చిన స్టాక్ తీసుకోండి ఎందుకంటే పాతదైతే సిమెంట్ గట్టిగా అవ్వడం లేకపోతే ఉండలుండలు అవ్వడం ఇట్లాంటి ఛాన్సెస్ అయితే మీకు ఎక్కువగా ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా కొనేటప్పుడు తక్కువ తక్కువ కాకుండా బల్క్ గా బాగా బాగా అయితే ట్రై చేయండి అట్లా చేస్తే మీకు తక్కువ రేట్లో రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను మీకు సిమెంట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినా మీకు అర్థమైంది మీకు నచ్చిందని నేను అనుకుంటాను నచ్చితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే మీరు మాకు ఇచ్చే సపోర్ట్ ఏదైనా ఉందంటే అది కేవలం లైక్స్ మాత్రమే ఫ్రెండ్స్ అతి తక్కువ బడ్జెట్ ఇల్లు కట్టుకోవడానికి ఒక మధ్య తరగతి మనిషికి హెల్ప్ చేయడానికి ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఇందులో మీ ఇంటిలో నన్ను భాగస్వామ్యం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇంతసేపు ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thanks for watching this video. Have a nice day.